కురుక్షేత్ర యుద్ధం నిజంగా జరిగిందా లేదా అనే విషయాన్ని పక్కన పెట్టి ఆ యుద్ధం నిజంగా జరుగుంటే వేదవ్యాసుడు మనకు చెప్పాలనుకున్న విషయాలేంటి? అందరికీ తెలిసిన కథే, కానీ తెలియని కథనమేంటి? పదండి తెలుసుకుందాం. చదివే వాళ్ళకి ఇవే అర్థమవుతాయి, ఇంతే సింపుల్గా చెప్పాలి అని కాకుండా చదివేవారి యొక్క తపనను రేకెత్తించే విధంగా భారతాన్ని రాశాడు వేదవ్యాస మహర్షి. కౌరవులకి పాండవులకి మధ్య యుద్ధము కురుక్షేత్రంలోనే ఎందుకు జరిగింది? శ్రీకృష్ణుడు ఊదిన శంఖం పేరు పాంచజన్యమా? ఎందుకు అదే పేరొచ్చింది అనే ప్రశ్నలతో మనం మొదలు పెడితే భారతంలో చెప్పిన విషయాల్ని వేదాల్లో ఉన్నటువంటి విశేషాలతో మనం సమన్వయం చేసుకుంటే అసలు వ్యాసుడు మనకేం చెప్పాలనుకుంటున్నాడో అర్థమవుతుంది. శ్రీకృష్ణుడు ఎంత ప్రయత్నం చేసినా కానీ సంధి కుదరలేదు, యుద్ధం అనివార్యమైంది. కౌరవులు పాండవులు 18 అక్షౌహిణుల సైన్యంతో ఎదురెదురుగా నిలుచున్నారు కురుక్షేత్ర యుద్ధరంగంలో. కానీ అసలు కురుక్షేత్రం అంటే ఏమిటి? కృష్ణుడు కురుక్షేత్రం అంటే ఏమిటో భగవద్గీతలో చెప్తున్నాడు. అవిముక్తం వై కురుక్షేత్రం తస్మిన్ దేవ యజనమాస. అర్జున, కురుక్షేత్రము అంటే అవిముక్తమైనది అట. అవిముక్తము అంటే హద్దులు లేనిది, అంటే లిమిట్లెస్ ఆర్ బౌండరీలెస్. అలాంటిది ఏముంది సృష్టిలో? ఆకాశమే కదా. ఆకాశం అంటే స్కై కాదండి, స్పేస్. మ్యాటర్ అంతా కూడా స్పేస్ నుంచే వచ్చింది కదా. అందుకే మనుషులందరూ కూడా ఆ రోజు కురుక్షేత్రంలో ఉన్నారు. అటువంటి కురుక్షేత్రంలో అర్జున దేవతలు యజ్ఞము చేశారు అంటున్నాడు. దేవతల యొక్క యజ్ఞ ఫలమే మనిషి యొక్క పుట్టుక, ఇది వేదంలో చెప్పబడింది. ఈ యజ్ఞాన్నే పురుషమేధము అని అంటారట. అంటే ఎక్కడైతే మనుషులందరూ పుట్టి, ఎక్కడైతే సంఘర్షణను అనుభవించి యుద్ధాలు చేసి మళ్ళీ ఎక్కడైతే చచ్చిపోతారో ఆ ప్రదేశమే కురుక్షేత్రము అని కృష్ణుడు చెప్పాడు. చూడండి, సింపుల్. కురుక్షేత్రము అంటే ఈ ప్రపంచము. ఆ ప్రదేశానికి కురుక్షేత్రము అనే పేరు ఎలా వచ్చిందట? ఇది వరకట్లో కురువు అనే ఒక మహారాజు ఉండేవాడట. ఆ మహారాజు ఒక పాడు భూమిని దున్నటం వల్ల అక్కడ ఒక యజ్ఞం జరిగింది. యజ్ఞము అంటే ఏంటి? అక్కడ వ్యవసాయము. అలా ఆ పాడు భూమిని దున్ని వ్యవసాయం చేయటం వల్ల ఆ భూమి ఒక పంట పొలంలా తయారైంది. ఆ పొలంలో పండిన పంట పేరేంటట? ధర్మం అట. చూడండి ఎంత సింబాలిక్గా చెప్తున్నారు. ఏ బియ్యమో గోధుమో పండలేదు, ధర్మము అనేటువంటి పంట పండిందట. ఆ తర్వాత ఆ పంటను వాడి అతని తర్వాత రాజయ్యాడు. అలా రాజవ్వటం వల్ల ఆ ప్రదేశానికి కురుక్షేత్రము అనే పేరు వచ్చింది. చూడండి దీని వెనకాల ఎంత సింబాలిజం దాగిందో. ఫస్ట్ కురుక్షేత్రాన్ని ఈ మొత్తం ప్రపంచంతో పోల్చారు, అందులో ఉన్నటువంటి మనుషులు యుద్ధాలు చేసుకున్నారు అని చెప్పారు. ఇప్పుడేమంటున్నారు, దాన్ని ఇంకా బ్రేక్ డౌన్ చేసి కురుక్షేత్రము అనే ప్రదేశంలో వ్యవసాయం చేయబడింది, ఆ వ్యవసాయం చేయటం వల్ల ధర్మము అనేటువంటి పైరు పండిందని చెప్తున్నారు. దీనర్థమేంటి? ఇది కూడా కృష్ణుడే చెప్తాడు భగవద్గీతలో. ఇదం శరీరం కౌంతేయ క్షేత్రమిత్యభిధీయతే. అర్జున, ఈ శరీరమే ఈ భూమి. ఈ భూమిలో వ్యవసాయం చేయటం అంటే ఏమిటి? మనం రోజువారీ చేసేటటువంటి పనులు. ఎలా చేయాలట? ఏ పనులు చేస్తే ధర్మము అనేటువంటి పంట పండుతుందో ఆ పనులు చేయాలట. అంటే ఏది రైటో ఆ పనులు చేయాలట మనిషి తన జీవితంలో. వ్యవసాయంలో ఏమవుతుంది? అప్పుడప్పుడు కలుపు మొక్కలు వస్తే వాటిని పీకేస్తాం. అలాగే మనకు మన జీవితంలో పుట్టేటువంటి కలుపు మొక్కల్ని కూడా పీకేసుకోవాలట. మరి పంటలో పండినటువంటి కలుపు మొక్కల్ని తీయటానికి ఒక నాగలి కావాలి కదా. అంటే మనలో ఉన్నటువంటి చెడు గుణాలు అనేటువంటి కలుపు మొక్కల్ని తీయడానికి వివేకము అనేటువంటి నాగలి కావాలి. వివేకం అంటే ఏమిటి? డిస్క్రిమినేటివ్ పవర్. ఏది రైటు ఏది రాంగు అని తెలుసుకునే పవరే మనకు లభించేటువంటి ఒక ఇన్స్ట్రుమెంట్ ఈ కలుపు మొక్కల్ని పీకేయడానికి. ఈ వ్యవసాయం అనేటువంటి ప్రాసెస్ వల్ల వచ్చే పంట ఏదైతే ఉంటుందో అదే ఆనందము, మనిషికి ఫైనల్గా కావాల్సిన ఆనందమే కదా అని చెప్తున్నాడు కృష్ణుడు. చూసారా, ఒక్క కురుక్షేత్రము అనే పదానికి వెనుక ఉన్నటువంటి కథలో ఇంత సింబాలిజంని దాచాడు వ్యాసుడు. ఇది మనకు తెలియాలి. నిజంగా కురుక్షేత్ర యుద్ధం జరిగిందా లేదా అనేది కాదు. సరే, అటువంటి కురుక్షేత్రంలో కౌరవులకి పాండవులకి మధ్య యుద్ధం జరిగింది కదా, దాని సింబాలిజం ఏంటి? అక్కడికే వెళ్దాం, పదండి. కౌరవుల సైడు మెయిన్గా ఉన్నది నలుగురు. దుష్ట చతుష్టయము అంటాం కదా, దుర్యోధనుడు, దుశ్శాసనుడు, శకుని, కర్ణుడు. ఈ నలుగురు కూడా దేనికి సింబాలిజం అంటే, దుర్యోధనుడు ఈర్ష్యకి,
దుశ్శాసనుడు మదానికి, అలాగే శకుని మోసానికి, కర్ణుడు గర్వానికి స్వాభిమానానికి సింబాలిజమ్స్. మొత్తం భారతంలో కూడా వాళ్ళ యొక్క క్యారెక్టర్ ఆర్క్స్ అలానే డెవలప్ చేయబడతాయి. సరే, యువతల సైడు పాండవులు ఉన్నారు. పాండవుల్లో మెయిన్ ఐదుగురే కదా, ధర్మరాజు, భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు. ఐదుగురు ఎందుకు ఐదే ఉన్నారు? ఏ ఆరో ఏడో ఉండొచ్చు కదా. ఆ ఐదుగురు ఎవరికి సింబాలిజం అంటే మనలో ఉన్నటువంటి పంచేంద్రియాలు, అంటే 5 senses. ఆ 5 senses కి సింబాలిజమే పాండవులు. 5 senses ఎవరికి ఉంటాయి? మనిషికే కదా. మనిషి నిత్యము తనలో ఉన్నటువంటి నెగిటివ్ క్వాలిటీస్ అయిన ఈర్ష్య, మదము, మోసము, గర్వము, ఈ 4 నిత్యము చేసేటటువంటి యుద్ధమే అక్కడ సింబాలిజంగా కౌరవులకి పాండవులకి మధ్య యుద్ధంగా చూపించారు వేదవ్యాస మహర్షి. జల్సాలో పవన్ కళ్యాణ్ అంటారు చూడండి, కంటికి కనిపించిన శత్రువులతో తనలో తనే యుద్ధం చేసుకుంటున్నాడని. అలా ప్రతి మనిషిలో తనలో తను చేసుకునే యుద్ధమే ఈ కురుక్షేత్రము. కురుక్షేత్రంలో పాండవులు గెలవడానికి ముఖ్య కారణం ఎవరు? శ్రీకృష్ణుడు. అంటే మన నిత్య జీవితంలో మనము ఈ చెడు గుణాల్ని అధిగమించి మనం గెలవాలంటే మనకు కావాల్సింది కూడా కృష్ణుడు. కృష్ణుడు అంటే ఏంటి? దేవుడు కాదు. మనము ఏ బుద్ధినైతే ఉపయోగించగలిగి ఈ చెడు గుణాలన్నింటినీ కూడా తొలగించుకోగలుగుతామో అటువంటి బుద్ధి మనకుంటే అదే కృష్ణుడు. మనకున్నటువంటి బుద్ధే కృష్ణుడు, మనకున్నటువంటి బుద్ధే దేవుడు. అది మనం గుర్తుపెట్టుకోవాలి. కృష్ణుడు రథసారథిగా ఉండగా అర్జునుడు కురుక్షేత్ర యుద్ధరంగంలోకి ప్రవేశిస్తున్నాడు. 5 గుర్రాలతో కట్టబడిన రథం ముందుకు ఉరుకుతోంది. 5 గుర్రాలతో కట్టబడినటువంటి రథం ముందుకొస్తోందా కురుక్షేత్ర యుద్ధంలోకి? మళ్ళీ దీని సింబాలిజం మనం చూడాలి. 5 కట్టబడి ముందుకు నడుస్తున్నది ఏంటి? మన శరీరమే. మన 5 sensesతో మనం మన ప్రపంచాన్ని చూస్తున్నాం. దాని యొక్క సింబాలిజమే అర్జునుడి యొక్క రథము 5 గుర్రాలతో కట్టివేసి ఉండటం. 5 senses, కన్ను, చెవి, ముక్కు, నాలుక, చర్మము. మనకేమనిపిస్తుంది? అబ్బా, ఫలానా చూద్దాం, ఫలానాది విందాం, ఫలానా తిందాం. ఇవన్నీ మనకు ఎందుకు అనిపిస్తోంది? ఎలా అనిపిస్తోంది? మన మనస్సుకు అనిపిస్తోంది. అలా ఆ 5 senses ద్వారా తన కోరికల్ని బయటికి చూపిస్తోంది మనస్సు. అంటే మనస్సు అంటే ఆ 5 గుర్రాల్ని కట్టేసినటువంటి పగ్గాలన్నమాట. ఇప్పుడు ఆ పగ్గాల్ని గాలికి వదిలేసామనుకోండి, గుర్రాలు ఎటుపడితే అటు బరిగడతాయి, రథం ఎటుపడితే అటు వెళ్ళిపోతుంది. మరేం చేయాలి? ఆ పగ్గాల్ని పట్టుకోవడానికి ఒక రథసారథి కావాలి. అంటే ఎటుబడితే అటు వెళ్ళిపోతున్న మనస్సుని పట్టి ఉంచడానికి కృష్ణుడు అటువంటి ఒక రథసారథి కావాలి. కృష్ణుడంటే ఏమనుకున్నాం మనం ఇందాక? కృష్ణుడు అంటే మన యొక్క బుద్ధి, అంటే డిస్క్రిమినేటివ్ పవర్. మనస్సు చాలా చెప్తుంది అది చేద్దాం ఇది చేద్దాం అని, కానీ మన బుద్ధిని మనం కంట్రోల్లో పెట్టి ఏది చెయ్యాలో ఏది చెయ్యకూడదో దానికి చెప్పాలి. అటువంటి చెప్పేటటువంటి మనిషే కృష్ణుడు రథసారథిగా ఉండడం వెనక సింబాలిజం. ఆ రథం శరీరం అనుకున్నాం, మరి అర్జునుడు ఎవడు? అర్జునుడు అంటే మనం. నేను కొత్తగా కొనుక్కున్న చొక్కా నాది అవుతుంది కానీ నేను ఎలాగైతే కానో, ఇట్ ఈజ్ మైన్ బట్ ఇట్ ఈజ్ నాట్ మీ. అదే విధంగా మన యొక్క శరీరము మనది అవుతుంది కాబట్టి మనం కాదు కదా, ఇట్ ఈజ్ అవర్ బాడీ బట్ నాట్ అస్. ఈ యొక్క డిస్క్రిమినేషన్ మనకు తెలియాలి. ఇదే భగవద్గీతలో కృష్ణుడు చెప్పేది కూడా. ఇటువంటి ఎన్నో సింబాలిజమ్స్తో వేదవ్యాస మహర్షి భారతాన్ని రచించాడు. ఇలా ఒక్కొక్కటి తెలుసుకుంటూ ముందుకు వెళ్దాం. ఇది ఇవాళ ఇతిహాసం విత్ దర్హాస్. మరుసటి రోజు మరో ఘట్టంతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు స్టే ట్యూన్ టు చాయ్ బిస్కెట్ స్టోరీస్.